आज इस का विधानसभा में बाई इलेक्शन होने वाले हैं, बस डेट डिक्लेयर होने वाली है। लेकिन उससे पहले दुब्बाका के सभी नौजवानों की इच्छा, यहाँ की जनता की इच्छा ये थी कि यहाँ पर टीआरएस का झंडा उखाड़ना है और भारतीय जनता पार्टी का झंडा लहराना है। दुब्बाका की जनता ने खाया और इस कार्यक्रम के पहली सभा में मुझे आने का अवसर मिला। हमारे रघुनंदन भैया जी ने मुझे यहाँ पर बुलाया है, मैं उनको हृदय से धन्यवाद प्रकट करता हूँ। और इस कार्यक्रम में मंच पर उपस्थित जिला प्रेसिडेंट श्रीनिवास जी, हमारे विवेक अन्ना जी, श्रीधर रेड्डी जी जो एक विधायक है, और यहाँ से लेकर वहाँ तक जैसे भावना ने कहा है कि जितने भी मंच पर उपस्थित सभी भारतीय जनता पार्टी के अधिकारियों को हृदय से धन्यवाद। एवं आज टीआरएस पार्टी से तंग आकर जो हमारे एमपीटीसी एवं सरपंच जो भारतीय जनता पार्टी में सम्मिलित हो रहे, मैं उनको भी हृदय से धन्यवाद एवं स्वागत करता हूं भारतीय जनता पार्टी में। हिंदी सबको ठीक है ना रघु भाई? ओके कहता हिंदी, धन्यवाद। ऑलरेडी पोतन मला మీరు అర్థం చేసుకోవాలి, ఓకే కదా? ఈ వేదిక పైన చాలా మంది చాలా అతిథులు చాలా మంచి మాటలు చెప్తున్నారు. మీరైతే ఎన్నో ఎలక్షన్లు చూస్తున్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, దాని తర్వాత మీకు మర్చిపోతారు. కానీ ఇవాళ దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ పని మీరు చూస్తున్నారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతదేశం పరిస్థితి ఏముండే? అప్పుడు కాంగ్రెస్ ఉండే ఇక్కడ మొత్తం భారతదేశంలో. కానీ ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు వచ్చిన తర్వాత మన భారతదేశం ఇంకా ఎంత ముందుకెళ్ళింది ఇవాళ మీరందరూ చూస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మన తెలంగాణలో ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఒక్కొక్క ఓటుకి 2000 నుంచి 5000 నుంచి 10000 నుంచి డబ్బులు ఇచ్చి కొని మన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ని ఓడిపించినారు, మోసం చేస్తున్నారు. మన భారతీయ జనతా పార్టీకి ఈ ఏరియాకి ఓటు పడుతుంది, ఈ బూత్ టోటల్ భారతీయ జనతా పార్టీది, ఈ ఊరు మొత్తం భారతీయ జనతా పార్టీకి ఈ ఊరు నుంచి ఓటు పడుతుంది అంటే కూడా అక్కడ ఓట్లు మొత్తం డిలీట్ చేసిండు. అంట ఫాల్తు రాజకీయం ఆడిండు కేసీఆర్. బాబు జగన్ ఒక మంచి మాట అన్నాడు, బై ఎలక్షన్ వచ్చిందంటే మన దుబ్బాక ప్రజల గురించి వచ్చింది. అది 100%. కానీ ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కి గెలిపిస్తారా లేక భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తారా అది మా చేతిలో లేదు, అది మీ చేతిలో ఉంది. అది మీ చేతిలో ఉంది, ఎవరికి గెలిపిస్తారు. టిఆర్ఎస్ కాలం మీరు చూస్తున్నారు, కానీ ఒక్కసారి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి గెలిపించి చూడండి. మొత్తం దుబ్బాక రూపురేఖ మొత్తం ఇక్కడ నక్షనే మొత్తం మారిపోతుంది. ఇది ఇప్పుడు ఈ వేదిక పైన నుంచి అంటున్నారు కొంతమంది మా అధికారులు, టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారంట బీజేపీకి ఓటేస్తే మీకు పింఛన్ రాదు, మీకు బియ్యం రాదు, మీకు అది రాదు, మీకు ఇది రాదు. వాళ్ళలో దమ్ముందా పింఛన్ ఆపేది, బియ్యం ఆపేది? వాళ్ళకి దమ్ముందా? నేను ఇవాళ అడుగుతున్నా. నేను నా నియోజకవర్గం గోషామహల్ 2 సార్లు గెలిచిన అక్కడి నుంచి నా నియోజకవర్గంలో కూడా వేల వేల రూపాయలు పంచినారు ఓట్లకి, కోట్లు కోట్లు రూపాయలు ప్రతి ఏరికి పంచినారు. కానీ నా నియోజకవర్గం ప్రజలు ఎట్లాంటి ప్రజలంటే ఆ డబ్బులు ఇస్తున్నారు, తీసుకుందాం రాబోయే మనకి వాళ్ళు జేబుల నుంచి ఇస్తున్నారా? అది మన డబ్బులే. మనం కష్టపడి మనం గవర్నమెంట్ కి కడుతున్నాం, లైట్ బిల్ రూపం కానీ ట్యాక్స్ రూపం కానీ అన్ని డబ్బులు మనకి రిటర్న్ ఇస్తున్నారు. అది మన సొమ్ము, తీసుకుందాం. కానీ ఓటు भारतीय जनता पार्टी अवेरनेस ना नियोजकवर्ग रूपये पच्चीस वेल वेल प्रति गली की प्रति इंटी इंटर मंदिर पद मंदिर इगो 20,000 याबल टीआरएस की प्रजल प्रजल कदा राजनी मन पने अभी मन आवेरने मल्ला वे एलक्षन बै एलक्षन बागा डबుल पेट्टिल पेट्टिल बैगल बैगल इप्पुतार वाळ्ळु नेनु अनुकुंटुन्ना अट्ला इप्पिन तर्वात नेनु ओक्कटोक्क माट चेप्पाले WhatsApp परंगा गानी सोशल मीडिया परंगा गानी Facebook लो एवर कलुस्ते वाळ्ळकि चेप्पंडि डबుल वाळ्ळది कानी वोट मनది BJP కి ఉండాలి అని చెప్తారు ఇవాళ తెలంగాణ డెవలప్‌మెంట్ గురించి కేంద్రం నుంచి కోట్లు కోట్ల రూపాయలు వస్తున్నాయి. నేను అసెంబ్లీ సాక్షిగా అడిగిన కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారు మీరు బయట అవద్దం చెప్తారు అందరికీ తెలుసు కానీ అసెంబ్లీ సాక్షిగా మీరు నిజం చేస్తారు నిజం చెప్తారని ఒక నమ్మకంతోని మీకు ఒక మాట నేను అడుగుతున్నా. కేంద్రం నుంచి మన తెలంగాణ అభివృద్ధి గురించి ఎన్ని ఫండ్ డిపార్ట్మెంట్ ఎన్ని వస్తున్నాయి చెప్పండి అంటే ముఖ్యమంత్రి ఏమంటాడంటే సున్నా ఏమొస్తలేదు రాయసి సున్నా వస్తుంది అది మొత్తం తెలంగాణ సొమ్మే మేము డెవలప్‌మెంట్ చేస్తున్నాం మేము అది చేస్తున్నాం ఇది చేస్తాం అన్నాడు. మళ్ళా మేము అడిగిన ముఖ్యమంత్రి గారికి ఇవాల మా రైతు అన్న తమ్ములకి మా అన్నదాతలకి 6,000 రూపాయలు వస్తుంది అది కేంద్రంది కాదా అడుగుతే సమాధానం లేదు. అదే విధంగా ఇప్పుడు వివేక్ అన్న చెప్పిండు కరెంట్ బిల్ లాక్‌డౌన్ వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది 10,000 రూపాయలు కేంద్రం నుంచి మాఫ్ చేస్తే కూడా ఇవాల ఒక్క రూపాయి కూడా మాఫ్ చేయలే అన్ని డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రజలకు ఇబ్బంది కాకూడదు అని కేంద్రము పెద్ద మనసుతోని 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు మాఫ్ చేస్తే కూడా కానీ ప్రజల రక్తం తాగే అట్లనే తాగుతుంది కేసీఆర్. మా పార్టీ ఒకవేళ తెలంగాణలో వస్తే మా గవర్నమెంట్ వస్తే దళితుకి ముఖ్యమంత్రి చేస్తాని ఫాల్స్ ముఖ్యమంత్రి దళితుకి ముఖ్యమంత్రి చేసిందా అరే ముఖ్యమంత్రి నువ్వే అన్నావు ప్రతి ఒక్క దళిత ఫ్యామిలీకి 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చినావా మరి అట్లాంటి మోసగాడి పార్టీ పైన ఇట్లా నమ్మకం పెడతారు మీరు అడుగుతారు అట్లాంటి మోసగాడి పైన నమ్మకం చేయొచ్చా?